నేనే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను, మెడికల్ కాలేజీలు పెట్టాం. ఈరోజు హైదరాబాద్లో మెడికల్ కాలేజీలు వచ్చినా, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చినా, ఆరోగ్య తీసుకొచ్చినట్టు ఇవన్నీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది చూస్తే ఇష్టానుసారంగా వెళ్ళారు. యూనివర్సిటీ అన్నారు ఎంత దారుణం అంటే, నెల్లూరులో ఏదైతే విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ఆఫీసర్స్ క్లబ్లో పెట్టారు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రిలో డిగ్రీ కాలేజీలో పెట్టారు. డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీ పెట్టడం, ఆఫీసర్స్ క్లబ్లో యూనివర్సిటీ పెట్టడం, యూనివర్సిటీ పరువు తీసే పరిస్థితికి వచ్చారు. ఒక యూనివర్సిటీ ఒక స్టేటస్ ఉంది, దానికి ఒక ప్రతిపత్తి ఉంది. యూనివర్సిటీ అంటే దానికి ఒక అంగు ఉండాలి, అంగామం ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ప్లేస్ ఉండాలి. అది చదువుకు విద్యా కేంద్రం తప్ప ఈ ఆఫీసర్స్ క్లబ్లో పెట్టడం లేకపోతే ఎక్కడ డిగ్రీ కాలేజీలో పెట్టడం అంటే ఇవన్నీ కూడా ఎంత చులకన చేశారంటే, అంత చులకన చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, హైయర్ ఎడ్యుకేషన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం విద్య విషయంలో మీరు ఒకసారి చూస్తే, ఆ రోజు ప్రతిభ అవార్డ్స్ పెట్టాం. ప్రతిభ అవార్డ్స్ పెట్టి పిల్లలు ఎవరైతే బాగా చదువుకుంటారో, 7వ తరగతిలో కానీ 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్కడ ఏ కోర్సులు అయినా సరే మెరిట్ ప్రకారం వస్తే కులాలకు మతాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అనుకు అతీతంగా వాళ్ళందరిని హైయర్ ఎడ్యుకేషన్కి ఎక్కడ కావాలని ఇక్కడ పంపించే పరిస్థితి తీసుకొచ్చాం. దానివల్ల పిల్లల్లో ఒక ప్రతిష్ట పెరిగింది. నా డబ్బులతో నా ప్రతిభతో నేను చదువుకుంటున్నాను అనే భావన వచ్చి బ్రహ్మాండంగా చదువుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల మీరు చూస్తే 2004 ముందు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఐఐటి కానీ ఐఐఎం కానీ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్దగా రాలేదు. అదే తర్వాత చూస్తే రోజు రోజుకు పెరిగి ఈరోజు మీరు చూస్తే 25% నుంచి 30% ఈరోజు పిల్లల్లో బాగా ముందుకొచ్చి ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సీట్లు సంపాదించే పరిస్థితికి వచ్చింది. పిల్లల్లో పట్టుదల ఉంది, తల్లిదండ్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లల్ని చదివించాలి, చదివిస్తేనే మాకు లాభం ఉంటుంది అనుకున్నా ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల స్టాండర్డ్స్ పూర్తిగా పడిపోయినాయి. రైతుల పైన మీకు శ్రద్ధశుద్ధి లేదు, నువ్వే విమర్శించావు ఇది చేసే పని కాదు, చంద్రబాబు నాయుడు మభ్య పెడుతున్నాడు, ఇది అసాధ్యముని